నమస్తే గాయస్, అందరు బాగున్నారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే చేయలేదో. రీసెంట్ వీడియోలు కూడా చాలామంది చూస్తున్నారు, ఈ మధ్య రీచ్ బాగా వస్తుంది, బట్ సబ్స్క్రైబర్స్ మాత్రం రావట్లేదు గాయస్. జర సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ ఇలా కొట్టేసి నోటిఫికేషన్ ఇలా ఆన్ చేసుకోండి. ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ వీడియోలు అప్డేట్లు ఏవైనా ఉంటాయో అవన్నీ నేను వీడియో తీసి మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఈ వీడియోకి వద్దాం. సో ఈ వీడియోలో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్చువల్ ఆన్బోర్డింగ్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. లైక్ మోస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్కి నిన్న మొన్న వర్చువల్ ఆన్బోర్డింగ్ మెయిల్స్ అయితే వచ్చాయి. అంటే ప్రాసెస్ ఎట్లుంటుంది, మనం ఏమేమి చేయాలి అని అట్లా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్చువల్ ఆన్బోర్డింగ్ అనగానే మనకి ఫస్ట్ డే ఉంటుంది కదా, వాళ్ళ డేట్ ఏదైతే మెన్షన్ చేస్తారో ఆ డేట్ నాడు మనము రెడీగా మన లైక్ ఐడి ప్రూఫ్ ఉంటుంది కదా, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అది దగ్గర పెట్టుకోవాలి. సో వాళ్ళు మనల్ని ఒక మీటింగ్ లింక్ ఇస్తారనమాట, ఆ మీటింగ్లో జాయిన్ అవ్వాలి. సో జాయిన్ అయిన వెంబడే ఆ మీటింగ్లో చాలామంది ఉంటారు, ఒక 300 to 400 మెంబర్స్ ఉంటారు. సో ఏంటంటే లైన్ లైన్గా పిలుస్తుంటారు అనమాట ఒక్కొక్కరిని, లైక్ వాళ్ళ నేమ్ వైజ్ బట్టి ఏమైనా మనది ఎప్పుడు వస్తానో మనకే తెలియదు. సో మనం రెడీగా ఉండాలన్నమాట, వాళ్ళు మన పేరు పిలిచేదాకా మనం చూస్తుంటూ ఉండాలి స్క్రీన్ని. సో మన ఫుల్ నేమ్ పిలిచినప్పుడు మనం వెళ్ళే మనము ఎస్ఆర్ అని చెప్పేసి వీడియో ఆన్ చేయాలి. వీడియో ఆన్ చేసి ఏం చేయాలంటే అవతలు ఉన్నాడు ఫోటో అడుగుతాడు, మనం ఆధార్ కార్డు చేతిలో పట్టుకొని కెమెరా ముందలే మనం స్టడీగా నిలబడాలన్నమాట. ల్యాప్టాప్ కెమెరా ఉంటుంది కదా, ల్యాప్టాప్ ఆర్ ఫోన్. సో వాడు ఫోటో తీసుకుంటాడు. సో ఇది ఫస్ట్ డే మనకి జరిగే ప్రాసెస్, జస్ట్ ఫోటో తీసుకుంటారు విత్ యువర్ ఐడి ప్రూఫ్. ఆ ఫోటో తీసుకున్న ఐడి ప్రూఫ్ తర్వాత నెక్స్ట్ మనకి నైట్ అసలైన ఆన్బోర్డింగ్ స్టెప్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ డే నుంచి మనకు మెయిల్స్ వస్తాయన్నమాట. లైక్ ఎలాంటి మెయిల్స్? ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ డే ఫస్ట్ మెయిల్ ఏమొస్తుందంటే మనకి లైక్ క్యాప్జెమిని ల్యాప్టాప్ ఉంటాయి కదా, దాని ప్రాసెస్ ఏంది, అదే మన ఐడి, మన అడ్రస్ ఫిల్ చేయడానికే కానీ అలాంటివి చిన్న చిన్న సర్వే మెయిల్స్ వస్తాయి. అది కాకుండా ఆ మెయిన్ మెయిల్ ఏంటంటే మనకి మొబైల్ పాస్ అని ఉంటుంది. సో కంపెనీకి విపిఎన్ నుంచి లాగిన్ కావాలంటే మొబైల్ పాస్ మస్ట్ ఉంటుంది. సో మొబైల్ పాస్ కానీ మీ క్యాప్జెమిని ఐడి, మీ ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా, అది యాక్టివేట్ చేయడానికి కానీ స్టెప్స్ వస్తాయన్నమాట. ఇట్లాంటి మెయిల్స్ అన్నీ వస్తుంటాయి. మనం ఆ మెయిల్స్ ఓపెన్ చేసి వాళ్ళు క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారన్నమాట స్టెప్స్, స్టెప్ బై స్టెప్. ఆ స్టెప్స్ అన్నీ ఫాలో కావాలి. ఫాలో అయితే మనకి ఈ టీమ్స్ కానీ మన అవుట్లుక్ మెయిల్ కానీ ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి. సో ఇది నెక్స్ట్ ప్రాసెస్. సో దీని తర్వాత ఏంటంటే మనకి ఒక డే అనేది నెక్స్ట్ డే ఒక చిన్న మీట్ పెడతారు. ఆ మీట్లో మనకి కంపెనీ గురించి, కంపెనీ పాలసీస్ గురించి అండ్ మనకి ట్రైనింగ్ గురించి, సాలరీ గురించి అన్ని డౌట్స్ ఉంటాయి కదా, ఈ డౌట్స్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లైక్ మనం ఏమేమి చేయాలి, ఏమేమి చేయొద్దు కంపెనీలో, అండ్ ట్రైనింగ్ పాస్ ఎంత మార్క్స్ అవుతారు, ట్రైనింగ్స్లో ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి, ట్రైనింగ్లో టర్మినేషన్ ఉంటుందా, ఉంటే ఎలా టర్మినేట్ చేస్తారు, ఈ ప్రాసెస్ అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఆ రోజు మీట్ అవ్వగానే మనకి నెక్స్ట్ డే ఇంకో మీట్ ఉంటుంది. ఆ మీట్ ఏంటంటే లైక్ ఇట్లే లైక్ కంపెనీ గురించి, కంపెనీ పాలసీస్ గురించి దాని గురించి చెప్పి మీకు స్పెసిఫైడ్ డొమైన్స్ ఇస్తున్నాము. డొమైన్ ఏ డొమైన్ వస్తుంది మీకు అంటే బ్యాచెస్ చేస్తారన్నమాట వాళ్ళు. ఈ 300 మెంబర్స్ ఫ్రెషర్స్ అయితే ఉండుంటారో 30-30-30 డివైడ్ చేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క బ్యాచ్లో ఇస్తారు. సో డొమైన్స్ ఏంటంటే నెక్స్ట్ డే మీకు డొమైన్ లిస్ట్ అనేది వస్తుంది. లైక్ ఇప్పుడు నువ్వు ఉన్నావు సపోజ్, సో నీకు ఏ డొమైన్ వస్తుంది, ఆ డొమైన్ మీదే నీకు ట్రైనింగ్ అవుతుంది, ఆ డొమైన్ మీదే నీకు జాబ్ అనేది అలాట్ చేస్తారు, ప్రాజెక్ట్స్ కానీ ఏం కానీ. సో ఇక్కడ మనకి ఏ డొమైన్ వస్తుందని మనకే తెలియదు. సీ డొమైన్స్ అంటే ఎగ్జాంపుల్ పైథాన్ కానీ, జావా కానీ, ఆర్డిబిఎంఎస్ కానీ, .NET కానీ, SAP కానీ, ఇట్లా వేరియస్ డొమైన్స్ ఉంటాయి. దాంట్లో మళ్ళీ ఫ్రంట్ ఎండ్ డెవలపరా, బ్యాక్ ఎండా, లైక్ లైనెక్సా, అక్కడిది అంతే, మొత్తం వేరియస్ డొమైన్స్ ఉంటాయి. మనకి ఏదన్నా డొమైన్ అలాట్ చేస్తారు. సో ఆ డొమైన్ మెయిల్ అయితే మనకు వస్తుంది. అండ్ ఆ డొమైన్ మెయిల్ వచ్చిన తర్వాత మనకి టైం టేబుల్ అనేది ఇస్తారు. సో ఆ టైం టేబుల్లో మనకి మన బ్యాచ్మేట్స్ ఎవరు అనేది క్లియర్గా ఉంటుంది. ఒక 30-40 మెంబర్స్ ఉంటారు బ్యాచ్మేట్స్. సో వాళ్ళందరికీ ఇలా సేమ్ డొమైన్, మీ డొమైనే. సో వాళ్ళే మీ ట్రైనింగ్ బ్యాచ్మేట్స్. సో నెక్స్ట్ ఏమవుతుందంటే మీకు టైం టేబుల్లో క్లియర్గా ఉంటుంది, లైక్ ఎన్ని డేస్ ట్రైనింగ్ ఉంది, ఏ డే ఏ టాపిక్ ఉంది, ఎప్పుడు హాలిడేస్ ఉన్నాయి, ఎప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి, అన్నీ క్లియర్గా ఉంటాయి అన్నమాట ఆ టైం టేబుల్లో. అండ్ మీ బ్యాచ్మేట్స్ ఎవరు అనేది ఇట్లా ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఆ మెయిల్ వచ్చినప్పుడు మీరు ఆటోమేటిక్గా మీ బ్యాచ్ వాళ్ళు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు సపరేట్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుంటారో అన్అఫిషియల్గా. అండ్
అది కాకుండా అఫీషియల్గా ఇట్లా మన హెచ్ఆర్ అంటే ఏమంటుంది కదా, మన బ్యాచ్కి సపరేట్ గ్రూప్ అయితే క్రియేట్ చేసి పెడుతుంది. సో మీరు మోస్ట్లీ అన్అఫీషియలే వాడతారు. సో అన్అఫీషియల్ గ్రూప్లో మీ బ్యాచ్మేట్స్ అందరూ ఉంటారు. లైక్ మీ బ్యాచ్లో ఎవరెవరైతే 40 మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ సపరేట్గా గ్రూప్ అయితే క్రియేట్ చేసుకుంటారు అన్నమాట. సో ఇంకా అది, ఇంకా తర్వాత ఏంటంటే ఇంకా ఇంకేముంది, ఆ టైం టేబుల్ ఫస్ట్ డే 1 ఉంటుంది కదా, డే 1 నుంచి మన ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ట్రైనింగ్ స్టార్ట్ అయినాక ఇంకా తెలిసిందే కదా, మాడ్యూల్స్, ఎగ్జామ్స్, ప్రజెంటేషన్లు, ఫైనల్ ఎగ్జాము, L1 ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ మీద వీడియో చేసిన ఆల్రెడీ. కొత్తగా ఈ వీడియో ఎవరైతే చూస్తుండో పోయి ఆ L1 M1 స్ప్రింట్స్ వీడియో చేసినా కదా, అది పోయి చూడండి, మీకు జర క్లారిటీ వస్తుంది. అండ్ ఇంకా చాలామంది అడిగిన డౌట్ నాకు ఈ ఆన్బోర్డింగ్ దగ్గర అంటే ల్యాప్టాప్ ఎప్పుడు వస్తుంది అని చాలామంది అడిగినారు. ల్యాప్టాప్ జస్ట్ 1 వీక్లో వచ్చేస్తుంది. ఆ 1 వీక్లో అవసరం లేదు, 3 డేస్ మ్యాక్సిమం, నాకైతే 2 డేస్లో వచ్చింది. సో మనం అడ్రస్ ఇస్తాం కదా ల్యాప్టాప్కి, మనం సబ్మిట్ చేసే ఫామ్. సో మనకు ట్రైనింగ్ స్టార్ట్ అయిన ఒక 2-3 డేస్లో మనకు కాల్ వస్తుంది, ల్యాప్టాప్ లైక్ కొరియర్ వచ్చింది సంథింగ్ అని చెప్పేసి. సో అదే ల్యాప్టాప్ అన్నమాట, ల్యాప్టాప్ ఇంటికి పంపిస్తారు. మోస్ట్లీ ల్యాప్టాప్సే పంపుతారు, డెస్క్టాప్స్ ఇండివిజువల్గా ఏం పంపరు, జస్ట్ ల్యాప్టాప్స్ పంపుతారు. ల్యాప్టాప్స్తో పాటు మీకు ఏం రాదు పెద్ద, అంటే వెల్కమ్ కిట్ ఏం రాదు, జస్ట్ ల్యాప్టాప్, మౌజ్, సపరేట్ మౌజ్ పంపుతాడు అంతే. అండ్ వెల్కమ్ కిట్ రావాలంటే ఏం చేయాలంటే, వెల్కమ్ కిట్ దగ్గర నేను వీడియో చేసిన, అది చూసి ఫాలో అవ్వండి మెయిన్గా ఫ్రెషర్స్. సో అది ఫాలో అయితే మీకు వెల్కమ్ కిట్ వస్తుంది. వెల్కమ్ కిట్లో ఏముంటాయంటే ఒక పెన్ ఉంటుంది, ఒక లైక్ బ్యాగ్ ఇస్తారు, ఇంకా డైరీ ఇస్తారు, ఒక పెన్ ఇస్తారు, ఒక బాక్స్ ఇస్తారు, ఒక బాటిల్ ఇస్తారు. ఇవన్నీ ఎంజాయ్ చేయండి, పండుగ చేసుకోండి. సో ఇవి అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ట్రైనింగ్, రైట్? సో ట్రైనింగ్ ఎట్లుంటుంది, ఏముంటుంది అది మొత్తం నేను ఆల్రెడీ మీకు వేరే వీడియో చేసిన కాబట్టి, సో ఎవరైతే చూడలేదో అది చూసేయండి. సో ఇది నార్మల్గా ఆన్బోర్డింగ్ ఏమైతే, ఆన్బోర్డింగ్ ఎట్లుంటుందో అంటే ఇదే ఉంటుంది. సో చాలామంది ఇంకేం అడిగినంటే వర్చువల్ కాకుండా ఇప్పుడు కొంతమందిని ఆఫీస్కి పిలిచి మరీ ట్రైనింగ్ ఇస్తున్నారంట, ఫిజికల్గా అటెండ్ కండి ట్రైనింగ్ అని చెప్పేసి. ఇంకా స్టార్ట్ అయిందో లేదో నాకు అంత ఐడియా లేదు. సో ఫిజికల్ ఆన్బోర్డింగ్, ఫిజికల్ ఎలా ఉంటుందంటే సేమ్ ప్రాసెస్, కాకపోతే మీరు ఆఫీస్కి వెళ్ళి చేస్తారు. సో ఫిజికల్ ట్రైనింగ్ ఎట్లుంటుందని కొంతమంది అడిగారు. ఫిజికల్ ట్రైనింగ్ ఎట్లుంటుంది అంటే నేను కొంతమందిని, అంటే మనకి వర్చువల్ లేనప్పుడు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగి కొంచెం తెలుసుకున్నాను అనమాట. లైక్ ఫిజికల్ ట్రైనింగ్ ఎట్లుంటుంది అంటే సేమ్ మన కాలేజ్ లైఫ్ స్టైల్ లాగా ఉంటుంది. లైక్ ఒక రూమ్, లైక్ ఒక సెమినార్ హాల్ ఉంటుంది కదా, అక్కడ ట్రైనింగ్ అనేది జరుగుతుంది. మనకు చెప్పేటానికి ట్రైనర్ సేమ్ మన లెక్చరర్ లాగానే క్లాసెస్ ఇస్తుంటాడు. అండ్ మాడ్యూల్స్ అయితే కదా, ఈ మాడ్యూల్స్ అనేది అక్కడ ఒక క్యాంపస్ అనే ఒక రూమ్లను ఎక్కడన్నా సిస్టమ్స్ మధ్య పెడతారనమాట, లైక్ ఇన్విజిలేటర్ లాగా మన ట్రైనర్ ఉంటాడు. సో ఇట్లుంటుంది లైక్ నార్మల్గా ఈ ఫిజికల్ ట్రైనింగ్ అనేది సేమ్ ఇదే, కాకపోతే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ కాకుండా లైక్ మనం కాలేజీలో ఉంటే ఉంటుందో అట్లా అవుతుంది. ఇప్పటివరకు అయితే నాకు వర్చువల్ ట్రైనింగ్ స్టార్ట్ అయిందో లేదో తెలియదు, ఎవరికైతే స్టార్ట్ అయిందో వాళ్ళు ఒకసారి కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరికైతే వర్చువల్ ఉండరు ఇంకా స్టార్ట్ కాని వాళ్ళకి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో ఇది జనరల్గా. సో రెండిట్లో ఏది బెస్ట్ అంటే నాకైతే పక్కా ఇది వర్చువల్ ఆన్బోర్డింగ్ బెస్ట్, వర్చువల్ ట్రైనింగ్ బెస్ట్. ఎందుకంటే మనం ఇంట్లో ఉంటాం కాబట్టి టైం ఉంటుంది, అంటే చదువుకోవడానికి కానీ, ఏమైనా డౌట్స్ వస్తే క్లియర్ చేయడానికి కానీ, అది కానీ ఎగ్జామ్స్ వస్తే మరీ భయపడకుండా ఇట్లా ఇంట్లో ఉంటే జర బాగుంటుంది. ఆఫీస్ అంటే ఆఫీస్లో ట్రైనింగ్ ఉంటుంది అంటే అఫ్కోర్స్ ఎవరైనా భయపడతారు, లైక్ మన ట్రైనర్స్ ఉంటారు మనకు, అంటే భయం అయితే కొంచెం ఉంటుంది కదా డైరెక్ట్ ఆఫీస్లో అందరి ముందు అలా ట్రైనింగ్ అంటే. బట్ రెండిట్లో బెస్ట్ ఏంటంటే ఈ ఆఫీస్లో ట్రైనింగ్ లైక్ ఫిజికల్ ట్రైనింగ్. సో ఈ ఫిజికల్ ట్రైనింగ్ వల్ల ఇట్లా యూజెస్ చాలానే ఉన్నాయి. లైక్ మనం అప్పుడే ఆఫీస్కి వెళ్ళి ట్రైనింగ్ మనం పార్టిసిపేట్ చేస్తాం కదా, లైక్ మీ ట్రైనర్ కానీ అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కానీ పరిచయం అవుతారు. సో దానివల్ల మనకి ఇంకా మంచి బూస్టప్ అనేది వస్తుంది అనమాట, లైక్ కంపెనీ గురించి ఇంకా బాగా తెలుస్తుంది, కంపెనీ ఎట్లుంటుంది, లైక్ వర్క్ ఎలా ఉంది అనేది మొత్తం సీనియర్స్ పరిచయం అయితే ఉంటారు. సో అటు వర్చువల్ కానీ ఇటు ఫిజికల్ ట్రైనింగ్ కానీ రెండు బాగానే ఉంటాయి. సో నా పాటికి అంటే బెస్ట్ అండ్ ఈజీ అంటే వర్చువల్, కొంచెం కాంప్లెక్స్ అంటే ఆఫీస్ ట్రైనింగ్ అని చెప్పచ్చు. సో ఇది ఈ నార్మల్గా ఈ వీడియో లైక్ ఆన్బోర్డింగ్,
ఆన్బోర్డింగ్ ప్రాసెస్ అండ్ ఎలా ఉంటుందని చెప్పేసి. సో మీకు ఇంకేమన్నా దేని గురించి అయినా వీడియో చేయాలనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి, నేను చేస్తాను. సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో జర మీ వాట్సాప్ గ్రూప్లలో ఆడిట ఇట్లా షేర్ బటన్ కొట్టేసి జర మా వాడే సబ్స్క్రైబ్ చేయండి రా అని చెప్పండి మీ ఫ్రెండ్స్కి. ఇంకా మంచి మంచి కంటెంట్ ఇస్తా, రైట్? నా నెక్స్ట్ వీడియో కొంచెం మీ అడాప్ట్ దాని గురించి ఉంటుంది. సో అడాప్ట్ వాళ్ళు జర సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి. రైట్, ఉంటాం వాళ్ళు, బాయ్.